నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆయన ధృవీకరించినప్పటి నుంచి ఆయన గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాకపోతే మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. బెట్టింగ్లు కూడా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై నడుస్తున్నాయి. పిఠాపురంలో వార్ వన్ సైడ్ అనే సంగతి రాష్ట్ర ప్రజలందరితో పాటు సీఎం జగన్కు, ఆఖరికి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యర్థి అయిన వంగ గీతకు కూడా అర్థమైపోయింది. అయినా వైసీపీ అధిష్టానం పట్టు విడవకుండా ప్రచారంలో పాల్గొన్నట్లుగా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ను ఓడించాలనే ఉద్దేశంతో వంగ గీతకు జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో వంగ గీత గెలిస్తే ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని జగన్ ప్రకటించారు. కానీ పిఠాపురంలో వంగ గీత గెలిచేది లేదు, ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అయ్యేది లేదు, ఈ రెండు జరగని పనులేని సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్కు వంగ గీత పైన ఎంత మెజారిటీ వస్తుందనే విషయంలో అందరికీ ఆసక్తిగా ఉంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే గాని అన్ని వర్గాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. అంతకుముందు వేరే అభ్యర్థులు బరిలో ఉండగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు తమకు నచ్చిన వారికి మద్దతుగా ఉండేవారు. ఇటీవల కాకినాడ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గ నేతలు మాట్లాడుతూ తాము అందరం ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తామని ప్రకటించారు. అధిక ప్రాబల్యం ఉన్న ఆ సామాజిక వర్గ ప్రజలు గతంలో ఇతర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తమకు నచ్చిన అభ్యర్థి వైపు నిలబడేవారమని చెప్పారు. కానీ ఈసారి మాత్రం తామంతా గ్లాసు గుర్తుకే ఓటు వేస్తామని, తమ ఇంట్లోని కుటుంబ సభ్యులతో కూడా జనసేనకే ఓటు వేయిస్తామని గట్టిగా చెప్పారు. పైగా పిఠాపురంలో ఈసారి ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం ఏకంగా 80% దాటింది. దీంతో పవన్ కళ్యాణ్ మెజారిటీ మరింత పెరగనుందని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్కు 100,000కు పైగా మెజారిటీ వస్తుందని అందరికీ అంచనా ఉంది. రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన తరపున ప్రచారం చేసిన సినీ నటులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్కు కనీ విని ఎరిగిన స్థాయిలో మెజారిటీ వస్తుందని చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలోనే ఆ జనాన్ని ఎవరు ఊహించలేకపోయారు. వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడే రీతిలో పవన్ నామినేషన్ వేశారు. వేలాది మంది బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ దెబ్బతోనే పవన్ కళ్యాణ్కు 100,000 మెజారిటీ రావడం చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు పోలింగ్ శాతం అధికంగా ఉండడం, ఓటింగ్ సరళిని బట్టి పవన్కు 100,000 నుంచి 150,000 మెజారిటీ రావడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.